నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. ఇప్పటికే కరెంటు కూతలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రజలకు మరో షాకింగ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో విద్యుత్ పీపీఏల విషయంలో కేంద్రంతో గొడవ పెట్టుకున్న సందర్భంలో కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. వివిధ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తూ వాటికి చెల్లింపులు చెల్లించకుండా వందల కోట్లకు బకాయి పెడుతున్న ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇక నుంచి డబ్బులు చెల్లిస్తాం అని లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తేనే విద్యుత్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇదివరకే ఈ ఆదేశాలు ఇవ్వడంతో దాదాపు వారం పాటు ఎక్స్చేంజీలో కొనుగోలుపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా సౌర పవన విద్యుత్ కంపెనీలకు కూడా ముందస్తు చెల్లింపులకు సంబంధించిన లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. 2 రోజుల్లో లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వని సందర్భంలో జాతీయ విద్యుత్ ఎక్స్చేంజ్ నుంచి బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయకుండా ఎక్స్చేంజ్లో రాష్ట్రంపై నిషేధం విధించే పరిస్థితి వస్తుంది. విద్యుత్ ఉత్పత్తి చేసిన కంపెనీల దగ్గర నుంచి విద్యుత్ తీసుకుని డబ్బులు చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాలు కంపల్సరీ అవ్వడంతో ముందుగా ఎన్టీపీసీకి సంబంధించిన విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడం మొదలుపెట్టింది. దీనికి నెలకు సుమారు 550 కోట్లు ఖర్చు అవుతుంది. అయితే ఒక ప్రైవేటు థర్మల్ విద్యుత్ కంపెనీ దీనిపై ఎక్స్చేంజ్లో రాష్ట్రంపై ఫిర్యాదు చేసింది. దీంతో వారికి కూడా ఎల్సీ జారీ చేశారు. అయితే ఇప్పుడు సౌర పవన విద్యుత్ కంపెనీలకు ముందొస్తూ ఎల్సీ ఇవ్వాలంటే ఇప్పుడు మరో 500 కోట్లు దాకా ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇంత ఇవ్వాలి అంటే ఏమి చేయాలో అని రాష్ట్ర ప్రభుత్వం బెంబేలెత్తిపోతోంది. దీంతో చీఫ్ సెక్రటరీ వివిధ శాఖలతో సమీక్ష జరిపి వివిధ శాఖల నుంచి విద్యుత్ శాఖకు రావాల్సిన పెండింగ్ బిల్లులపై చర్చించారు. 6,000 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని, జలవనరుల శాఖ నుంచి 2,000 కోట్లు రావాల్సి ఉందని, పెండింగ్ చెల్లింపులు జరపాలని ఆర్థిక శాఖ అధికారులకు సీఎస్ ఆదేశించారు. అయితే అంత డబ్బులు ఇప్పటికిప్పుడు కుదరదు అని చెప్తున్నారు. మరోపక్క కేంద్రం నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళింది. సౌర పవన విద్యుత్ కంపెనీలకు ఎల్ఓసీ ఇవ్వాలన్న ఆదేశాలపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎల్ఓసీలు సాధ్యం కాదని, కేంద్రం ఉత్తర్వులు రద్దు చేయాలని కోరింది. కేంద్ర ఆదేశాలపై 3 వారాల పాటు హైకోర్టు స్టే విధించి వచ్చే నెల 5కి కేసు వాయిదా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం యూ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఎన్ఆర్ఐ టీవీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.